బోర్డుకి ఎలా అప్పగిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలో నేతలకు కాస్త సహనం అవసరమని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో అబద్దాలు, పాలనలో అసహనం కనిపిస్తోందని, హామీలు అమలు చేయాలని కోరుతుంటే కాంగ్రెస్ మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. మీరు చెప్పలేదా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పింది మీరు కదా? మేము రాగానే 4000 పెన్షన్ ఇస్తాము, డిసెంబర్ నెలలోనే 4000 పెన్షన్ వస్తుంది అని మీరు చెప్పలేదా? సోనియా గాంధీ గారే మీ కరెంటు బిల్లులు కడతారు, మీరు బిల్లులు కట్టద్దని మీరు చెప్పలేదా? మీరు చెప్పిన దాన్ని గుర్తు చేస్తే మీరు అసహనాన్ని వెలగక్కుతా ఉన్నారు. మీరు వీలైతే చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తారో చెప్పండి. ప్రజల ప్రేమ పొందే ప్రయత్నం చేయండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ మా మీదేదో బురద చల్లుతామనుకుంటే ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు. ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు. ఇలా మీ వ్యాఖ్యలు ఎంత అహంకారపూరితంగా ఉన్నాయని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాష అదేనా? తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి దశాబ్దాల కలను నిజం చేసింది కేసీఆర్. కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ వచ్చునా? అదొక కల కదా. అలాంటి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్ల మీరు మాట్లాడే భాషను, ఆయన పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరును ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. ఎందుకంత మీరు తొందరపాటు పడుతున్నారు? మీరు అధికారం ఇచ్చారు ప్రజలు, ఓకే చెయ్యండి. 420 హామీలు ఇచ్చారు, అమలు